ఆదిలాబాద్ ప్రజల కల్పతరువు ఆదిలాబాద్ ప్రజలను అమ్మలా ఆదరిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పట్ల ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు తమ కృతజ్ఞతను చాటారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి మొత్తంగా పద్నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు చెబుతూ సీతక్క చిత్రపటాలకు ప్రజలు పలాభిషేకం చేశారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు సుదీర్ఘ కాలంగా పేరుకుపోయిన సమస్యలు మంత్రి సీతక్క కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరించబడ్డాయని వారు ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కంది శ్రీనివాసరెడ్డికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు కంది కందిశ్రీడన్న నాయకత్వంలోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు ఆదిలాబాద్ పట్టణంలో ఎస్డిఎఫ్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలు మరియు సిఆర్ఆర్ గ్రాంట్ ద్వారా పది కోట్ల రూపాయలు నాలుగు రోజుల కింద ఇవ్వడం జరిగింది ఇది మా గౌరవ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రపోజల్స్ మేరకు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతా అక్క గారి నాయకత్వంలో ఈ గ్రాండ్స్ రావడం జరిగింది గతంలో కూడా చాలా నిధులు గ గతంలో రాకపోయేది ఇప్పుడు చీతక్క గారి నాయకత్వంలో మా కంది సిన్నన్న గారి నాయకత్వంలో ఆదిలాబాద్కు పద్నాలుగు కోట్లు రావడం చాలా సంతోషకరం రాబోయే నిధుల్లో ఈ ముగ్గురి నాయకత్వాల్లో మరిన్ని నిధులు ఆదిలాబాద్కు తీసుకొని ఒక ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణలో ఒక అత్యధిక మంచి నియోజకవర్గంలో తయారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు మాకు ఇంకా మరిన్ని నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ ఆదిలాబాద్ ప్రజల పక్షాన నాయకులకు మరో మారే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మన సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈరోజు మనకు పద్నాలుగు కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ మరియు పంచాయత్ రాజ్ శాఖ ద్వారా నిధులు విడుదల మా ఆదిలాబాద్ ప్రజలకు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తోటే సాధ్యమవుతుందని మరొకసారి నిరూపితమైంది ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పద్నాలుగు కోట్ల నిధులు మంజూరు చేసినటువంటి మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ నిధులు మంజూరు అవ్వడానికి ఎంతగానో కృషి చేసినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా అందరి తరఫున ప్రజలందరి తరఫున మా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ నాయకులందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ అభివృద్ధి బాటలో పట్టడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి మాన రేవంత్ రెడ్డి గారి ఈ నిధులు మంజూరు చేయడం పద్నాలుగు కోట్లు అదిలాబాదు నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం సీతక్క గారు కానీ రెడ్డి గారి ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకురావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇటువంటి ముందు ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల లోపల ఉన్న డెవలప్మెంట్ చేయలేన డెవలప్మెంట్ మళ్ళీ అభివృద్ధి నోచుకుంటుంది మళ్ళీ అభివృద్ధి ముందుబాటలు నడుస్తుంది అని అనడానికి ఈ యొక్క పద్నాలుగు కోట్లు నిదర్శనం అని చెప్పి ఈ యొక్క ఈ పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేసినందుకు మరియు రేవంత్ రెడ్డి గారికి మహేష్ గౌడ్ గారికి సీతక్క గారికి మరియు ఇన్ఛార్జి కంద్రశ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు ఆదిలాబాద్ తరఫు నుండి నేను తెలియజేస్తున్నాను